ఏరా నువ్వు ఒక జేమ్స్ బాండ్ 555 నీకు ఒక గెటప్ నీకంటే చవటలు నీకు అసిస్టెంట్లు వాళ్ళ ప్రేమ నాశనం చేయండిరా అంటే స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ని స్వదేశీ డబ్బుతో పెంచినట్టుగా పెంచారు కాకా హోటల్ లో సింగిల్ టీ సంపాదించడం చేత కాదు గానీ బ్యాంక్ రాబరీకి పెద్ద ప్లాన్ సార్ అసలు ఏం జరిగిందంటే ఏం జరగలయ్యా జరగకూడదని జరిగిపోయిన తర్వాత అసలు దీనికన్నది కారణం ఏంటండి నేను చెప్పే మాట కనుక వీడేని ఉంటే ఏ వాళ్ళ పెళ్లి చేసేవాడుగా చూడు సార్ పెళ్లి వీడొకడు లీకేజ్ అయినటువంటి డ్రైనేజ్ కొట్టంలాగా నీ కాలు ముక్త బంచన్ నీ కాలు ముక్త బంచన్ అని అడవిలో గొన్నెలుగులాగా తింటవే తప్ప పనికి పనికి రాడు సార్ మరి ఇంకోసారి ఛాన్స్ ఇస్తే నేను సోమనం చేస్తావా సోమనమా ఎవరికి సార్ వీడితో నీకు పోతావు ఇదిగో బాండో ఎక్స్క్యూజ్ మీ బాండ్ జేమ్స్ బాండ్ ఆ ఈ బ్యాండ్ కే లోట్ లేదు ఆ పిల్ల కదరా మా అబ్బాయి గొంతులో గుచ్చుకున్న గులాబీ ముళ్ళు కమింగ్ మేడం కూల్ డ్రింక్ మీరు ఏ టైంలో ఏం తాగుతారో తెలుసుకోబడి తెచ్చాను మేడం షట్ అప్ వెల్కమ్ మేడం అలక వేరేని లవ్ చేస్తున్నట్టునడే యు షట్ అప్ ఇప్పుడు ఒక పందెం బాటిల్ మీద మూతని ఓపెనర్ లేకుండా ఓపెన్ చేయాలి లేకుంటే కూల్ డ్రింక్స్ లేవు ఓకే అది కూడా గోడుతోనే ఓపెన్ చేయాలి ఓకే మూత మూత సార్ ఈ మూతల కక్కుర్తి ఇప్పుడు వద్దు సార్ కక్కుతంటానట ఒకట రెండా ఆరు మూతలు రాము అని అతని దగ్గర గెలపదండి ఏంటండి ఇంజక్షన్ అంటే భయమా అదే అదే లేదు ఈయన మింగిన మోత డాక్టర్ కొట్టేస్తాడేమో నేను భయం ఏమిటి అలా చూస్తున్నారు అతను మీ అబ్బాయి ఆపరేషన్ చేస్తే పర్లేదు ఏం కాదు అబ్బా మీరు చచ్చిపోతే వాళ్ళిద్దరు విడిపోతారు వాళ్ళిద్దరు విడిపోవడానికి మీరు ప్రాణత్యాగం చేస్తే నచ్చని లేదండి పైగా మీకు అక్బరత పేరు వస్తుంది ఇలాంటి మూతలు మిగతా నాకు ముందే తెలుసు నాకున్నది ఒకే ఒక సింగల్ అప్ప ఎలాగైనా కాపాడటం ఎలా ఏముంది గొంతును అడ్డంగా కోసి మూతను బయటికి తీయడం నువ్వేం చేస్తావు మాకు తెలీదు ఈయన పోయినా పర్వాలేదు కానీ ఆ మూత మాత్రం బయటికి రావాలి డోంట్ వరీ అప్ప నేను జాగ్రత్తగా కోసి మూత బయటికి తీసి మళ్ళీ జాగ్రత్త కుట్టేస్తా అలాగే మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి నేను అలా బయటికి వెళ్ళొస్తాను ఎక్కడికి నాకు తెలిసిన టైలర్ ఒకడు ఉన్నాడు వాడు తీసుకొస్తే సూది దాన్ని తీసుకొని టక 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 కుట్లేస్తాడు మాకు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ లోనే టైలరింగ్ నేర్పిస్తారు యూనో మరి ఇంకే ఆపరేషన్ ధైర్యంగా చేసాయి అమ్మో అరే కంగారులో కడతాన్ని ప్రాణం చేస్తానేమో రా ఆ అమ్మాయిని చూసావా నిన్నే గమనిస్తుంది ఇప్పుడు ఈ ఆపరేషన్ నేను చేశాననుకో ఆ అమ్మాయి నన్ను వచ్చేస్తుంది అదే నువ్వు చేసావనుకో అయస్కాంతం వల్ల అటుకోలేకపోతుంది అయస్కాంతం అయస్కాంతం ఎక్కడ ఉందా ఇప్పుడు అయస్కాంతం అడుగురా ఐ యామ్ ది డాక్టర్ హియర్ ఓకే అప్పా చివరిసారిగా నీకు ఇష్టమైన దేవుని గొంతులో తలుచుకో అదేం కాదు నాకు తెలుసు డాక్టర్ అనవసరం మోదేశావు మీరే కదా కట్టించమన్నారు కట్టించమంటే కట్టించేస్తావా ఏదో మాట వరుసుకున్నావు అది రోడ్లో ఉంటే కొన్నాళ్ళు పాటు మాట్లాడకుండా ఉండేవాడుగా అనవసరం ప్లాన్ అంతా చెడగొట్టావు అమ్మయ్యా ఎలాగైతేనే మూత బయటకు వచ్చింది నీ బొంద బయటకు వచ్చింది అది చూడండి ఇద్దరు ఐస్కాంతలాగా అతుక్కుపోతున్నారు మీరు ఏ పని చేసినా అతుక్కుపోవడమే తప్ప విడిపోవడం అనే ప్రసక్తి లేదు అతుక్కుపోతే అతుక్కుపోనివ్వండి నీ ప్రాణాలు కాపాడినందుకు సంతోషించదు కదా మాట్లాడతారంటే నమస్కారం డాక్టర్ గారు నమస్తే పేషెంట్ నేనేనండి ఇంత గ్లామరస్ పేషెంటా ఏంటి ప్రాబ్లం రాత్రి పూట నిద్ర పట్టడం లేదు డాక్టర్ గారు ఇది కూడా ఒక ప్రాబ్లమేనా పగటి పట్టు తప్పండి పగలు కూడా నిద్ర పట్టదు డాక్టర్ ఆకలి ఉండదు
బరువుగా నిద్ర ఎందుకు పడడం లేదో అర్థమైంది ఒకసారి లెగిస్తారా